దేశాంధర్మం చాలా డేంజరస్ సిచ్యువేషన్లో ఉంది, మీకు కూడా అర్థమవుతుంది. అది చెప్పాల్సింది, చేయాల్సింది మనం, ఇంకా ఎంతో ఉంది. యూట్యూబ్ ఛానల్లో మాత్రమే ఏదో స్టూడియోలో కూర్చొని కెమెరా ముందు కూర్చొని చెప్తే సరిపోదు, మనం బయటకు పోయి కూడా చేయాల్సింది చాలా ఉంది. దానికి ఆర్థికంగా అండ్ అట్ సేమ్ టైం సబ్స్క్రైబర్ల రూపంలో రిఫ్లెక్షన్ అండ్ రిఫ్లెక్షన్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్కి మీ సపోర్ట్ కావాలి. సీరియస్గా నేను అడుగుతున్నాను, ఐ వాంట్ ఫండ్స్. మీరు ఇచ్చే రూపాయి కూడా నాకు ఉపయోగపడుతుంది అండ్ 100 రూపాయల అవుట్పుట్ నేను చూపిస్తాను. నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ అమోఘ్ దేశపతి అండ్ వందే భారత్లో భాగంగా ఈరోజు జేసిమన్న మనతో ఉన్నారు స్టూడియోలో. అన్న నమస్తే. నమస్తే. అండ్ ప్రీవియస్ వీడియో మనది 1 లాక్ కొట్టింది, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అవును, ఒక పొలిటికల్ అనలిస్ట్గా సంథింగ్ ఏదైనా అన్నది ఏమంటారో కానీ, ఏదనుకున్నా సరే నా కెరీర్లో మాత్రం ఫస్ట్ 1 లాక్ వీడియో కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ టు రిఫ్లెక్షన్. రిఫ్లెక్షన్ వ్యూయర్స్, రిఫ్లెక్షన్ కుటుంబానికి ఖచ్చితంగా థ్యాంక్ యూ సో మచ్. ఫ్యామిలీ మొత్తం ఎస్, ఖచ్చితంగా అది లక్ష్య, వారు చెప్పే ఏదో లక్ష్యకు పరిమితం అయ్యేవి కాదు. ఖచ్చితంగా ముందు ముందు అది 1 మిలియన్ కొట్టే వీడియోలు కూడా చాలా వస్తాయి అని చెప్పేసి నేను మీకు హామీ ఇస్తున్నా. అండ్ ఈరోజు వందే భారత్లో భాగంగా అన్న, ఇప్పుడు మనం సోషల్ మీడియాలో ఒకరు చూస్తున్నాం, ఏంటి ఇది ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్ బార్డర్లో చిన్న క్లాష్, దానిలో ఏది ఎయిర్ స్ట్రైక్ సంథింగ్ ఏదో అయింది, 40 విమానాలు పేలిపోయాయి పాకిస్తాన్ వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు, అదంతా ఒక రచ్చ జరుగుతుంది. అండ్ పాకిస్తాన్ వాళ్ళేమో 40 కాదు 4 అనే ఒక సంఖ్య ఏదో చెప్తున్నారు. అసలు అఫీషియల్గా ఆ సిచ్యువేషన్ ఏంటి, ఏం జరిగిందో ఫస్ట్ తెలుసుకున్న తర్వాత వాళ్ళ అంతర్గత వ్యవహారాలకి ఆ తర్వాత పోదాం మనం. అంటే ఇది చాలా లేటెస్ట్ న్యూసే. అంటే ఇంకా ఏంటి, శనివారం తెల్లవారుజామున ఇదేం జరిగింది అంటే, ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లో ఆన్కోని ఉండే ఒక చిన్న నగరంలో, పాకిస్తాన్లోని ఒక చిన్న నగరం, అది పెద్దదేం కాదు, ఇస్లామాబాద్ కరాచీ లాంటిది కాదు, ఒక చిన్న నగరం. యాక్చువల్గా మనం దీని గురించి మాట్లాడుకునే సమయంలో ఏం గుర్తు చేసుకోవాలంటే, పఠాన్కోట్లో దాడి జరిగింది కదా. పఠాన్కోట్ ఏంటి, పాకిస్తాన్ ఇండియాకి బార్డర్ అనమాట, కొంచెం చాలా దగ్గర అది. సో అక్కడికి ఉగ్రవాదులు దూరేసి అక్కడున్న మన సైనిక స్థావరం మీద దాడి చేసి సైనికుల్ని చంపేసి నిద్రలో ఉన్న మన వాళ్ళ మీద దాడి చేసి చంపేయడము, అటనే అక్కడున్న సైనిక సంబంధమైన సామాగ్రి కావచ్చు, ఆయుధాలు కావచ్చు, అవన్నింటినీ ధ్వంసం చేయడం ఇవన్నీ చేసింది. ఎవరు, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు చేశారు. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే, వాళ్ళ దేశంలో వాళ్ళ నగరంలో సేమ్ అదే ఫార్మాట్లో జరిగింది. పఠాన్కోట్ లాంటి ఉగ్రవాద దాడి పాకిస్తాన్లో జరిగింది. తెహ్రీకే జిహాద్ అని చెప్పేసి, జిహాద్ నిర్వహిస్తున్నాం మేము, జిహాద్ మేము కొనసాగిస్తున్నామని ఒక పేరు పెట్టుకున్న ఒక సంస్థ, ఉగ్రవాద సంస్థ. పాకిస్తాన్లో చాలా సంస్థలు ఉంటాయి, ప్రతి 2-3 ఏళ్లకు కొత్తది ఉగ్రవాద సంస్థ పుడుతూ ఉంటుంది. అట్లా ఇది మొన్న ఫిబ్రవరిలో పుట్టింది, ఏది 2023 ఫిబ్రవరిలో పుట్టింది. సరిగ్గా మార్చి నుంచి వర్క్ స్టార్ట్ పెట్టి చేసేసింది. మార్చి నుంచి నవంబర్ లోపు 7 సార్లు మానవ ఆత్మాహుతి దాడులు చేసింది. వీళ్ళు మామూలు దాడులు ఏం చేయట్లేదు, డైరెక్ట్ ఆత్మాహుతి దాడులే చేస్తున్నారు. ఇప్పుడు 7 సార్లు దారుణమైన దెబ్బతిన్నది ఎవరు, పాకిస్తాన్లో సామాన్య ప్రజలు, వాళ్ళు వీళ్ళు కాదు, ఈసారి వీళ్ళు డైరెక్ట్గా సైన్యాన్ని టార్గెట్ చేస్తున్నారు. తెహ్రీకే జిహాద్ ఉగ్రవాదులు పాకిస్తాన్ సైన్యాన్ని టార్గెట్ చేస్తున్నారు. అంటే వాళ్ళు ఉగ్రవాదులు వాళ్ళ సైన్యాన్ని టార్గెట్ చేసే విచిత్రమైన స్థితి వచ్చేసింది పాకిస్తాన్లో. బలూచిస్తాన్ ప్రాంతంలో కూడా ఈ తెహ్రీకే జిహాద్ వాళ్ళు పోయిన నెల ఒక 40 డేస్ 35 డేస్ కింద సంథింగ్ బలూచిస్తాన్లో కూడా ఇట్లాంటి ఒక న్యూక్లియర్ మిజైల్స్, బలూచిస్తాన్ ప్రాంతంలో పాకిస్తాన్కి సంబంధించిన న్యూక్లియర్ మిజైల్స్ స్టోర్ చేసి పెట్టే ఒక ప్లేస్ ఉంటుంది, అంటే సమ్ గోడౌన్ లాంటిది అనుకోవచ్చు. అక్కడ న్యూక్లియర్ అంటారు, అణు సంబంధమైన మిజైల్స్ కావచ్చు, ఆయుధాలు కావచ్చు, అవి ఉంటాయి. అంటే అక్కడ ఏమన్నా ఒకవేళ అగ్ని ప్రమాదం జరిగితే తీవ్రమైన విధ్వంసం జరుగుతుంది. ఓకే, అటువంటి ప్లేస్లో ఉగ్రవాదులు ఈ తెహ్రీకే జిహాద్ వాళ్ళే పోయి అక్కడ దాడి చేసి చాలా నష్టం చేసిన తర్వాత, పాకిస్తాన్ ఆర్మీ చాలా కష్టాలు పడి అనేక ప్రాణాలు పోయిన తర్వాత వాళ్ళని ఎట్లనో న్యూట్రలైజ్ చేశారు, వాళ్ళని చంపేయడం జరిగింది. నెల తిరిగే లోపల మళ్ళీ ఇప్పుడు ఇంకో దగ్గర జరిగింది, ఇంకొక ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లో జరిగింది. ఈసారి జరిగింది ఏంటంటే, ఎయిర్ బేస్, వైమానిక దళానికి సంబంధించిన ఒక ప్లేస్ అది, అక్కడ విమానాలు అట్లనే ఇంధనము ఇవన్నీ ఉంటాయి. నిజానికి పాకిస్తాన్ ఇప్పుడు చాలా తీవ్రమైన ఆర్థిక సమస్యల్లో ఉంది. ప్రపంచ దేశాలకు పోయే వాళ్ళ నార్మల్ ప్యాసింజర్ ఫ్లైట్స్ పోవట్లేదు ఈ మధ్య, ఎందుకంటే డబ్బు అందులో పెట్రోల్, అదే ఇంధనం నింపుకోవడానికి డబ్బులు లేవు వాళ్ళకి, అందుకు ఫ్లైట్స్ క్యాన్సిల్ చేస్తున్నారు. ఆ స్థితిలో ఉన్న మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు అన్నట్టుగా, ప్యాసింజర్ విమానాలే తిరగట్లేదంటే సైనిక విమానాల్ని కూడా ఈ ఉగ్రవాదులు, 9 మంది ఉగ్రవాదులు వచ్చి ఏమంటారు, ఎర్లీ మార్నింగ్ తెల్లవారుజామునే లోపల దూరేసి ఆర్మీ సైన్య ఆర్మీ బట్టలతోనే వచ్చారు. మన పఠాన్కోట్లో కూడా అదే జరిగింది, ఇండియన్ ఆర్మీ యూనిఫామ్ వేసుకొని దూరడం వల్ల తొందరగా గుర్తుపట్టలేకపోయినారు మన వాళ్ళు. అదే పని అక్కడ వాళ్ళు కూడా చేసి పాకిస్తాన్ ఆర్మీ సైన్యం డ్రెస్ వేసుకొని ఈ తెహ్రీకే జిహాద్ ఉగ్రవాదులు లోపల చొరబడి
నానా విధ్వంసం చేసి చాలామందిని చంపడము అదే స్టార్టింగ్లో ఏమొచ్చిందంటే సోషల్ మీడియాలో ఒక 40 విమానాలు తగలబెట్టేసిండు ఉగ్రవాదులని. కానీ తర్వాత తేలింది ఏంటంటే షహబాజ్ షరీఫ్ ప్రధాని ఉన్నాడు కదా, కేర్ టేకర్ గవర్నమెంట్ ఉంది, అంటే తాత్కాలిక ప్రభుత్వం ఉంది ఇప్పుడు అక్కడ పాకిస్తాన్లో, పూర్తిస్థాయి అధికారాలు లేవు. ఆ ప్రధాని చెప్తున్నది ఏంటంటే ఓ 4 కానీ 5 కానీ విమానాలు తగలబెట్టిండ్రు, మిగతా పెద్ద నష్టమేం జరగలేదని చెప్తున్నాడు. ప్రధాని పాకిస్తాన్ ప్రధాని చెప్పేసే వాక్యము అంటే అర్థం ఏంటంటే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ చెప్పేదని అర్థం. అంతే కదా, ఆర్మీ చీఫే చెప్పిస్తాడు అంతే. సో ఆర్మీ ఆ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ చెప్పేదాన్ని నమ్మడానికి లేదు. పాకిస్తాన్ ఆర్మీ నేను ఓడిపోయినాను, నాకు నా కాపలా నా కంట్రోల్లో ఉన్న విమాన వైమానిక దళం దీంట్లో 40 విమానాలు 9 మంది ఉగ్రవాదులు వచ్చి కాలబెట్టినంటే అది ఆ పరువుపోతుంది కాబట్టి ఇక్కడ నిజం బయటకు వస్తుంది అనే ఆశ ఎవరికి లేదు. కానీ తీవ్రమైన నష్టం అయితే జరిగింది. ఈ తీవ్రమైన నష్టం ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లో జరగడం అనేది ఇంకా బాగా అంటే ప్రపంచాన్ని అటు దృష్టి పెట్టాల్సిన పరిస్థితి అందుకు వస్తుంది అనమాట. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లో ఇప్పటికే చాలా తీవ్రమైన సంక్షోభం ఉంది. ఆఫ్ఘాన్ తాలిబాన్లకు, పాకిస్తాన్ తాలిబాన్లకు, పాకిస్తాన్ ప్రభుత్వానికి, పాకిస్తాన్ పోలీసులకు, పాకిస్తాన్ సైన్యానికి ఇంతమంది గొడవ అవుతుంది. ఇప్పుడు ఇంకొక విషయం అన్న, నార్మల్గా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ అని మాట్లాడుతున్నప్పుడు మనము బేసిక్గా మొన్న రీసెంట్గా జరిగిన క్రికెట్ మ్యాచ్ గురించి కూడా ఒక వీడియో చేశాను నేను. ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఈ జై శ్రీరామ్ అనే ఒక కాన్ఫ్లిక్ట్, మన జై శ్రీరామ్ అనకూడదు, జై శ్రీరామ్ అని చెప్పేసి మీరు వాళ్ళను అట్టట్లా రెచ్చగొడతారు అని చెప్పేసి మన భిత్రిగాలు మాట్లాడు, ఇదంతా మనకు జరిగింది. అయితే అంటే ముస్లింలకు ఏదో భారతదేశం వ్యతిరేకము అనే ప్రపగండా ఒకటి రన్ అవుతూనే ఉంది చాలా గట్టిగా. అయితే ఇక్కడ ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ గురించి మనం ఒక్కసారి మాట్లాడుకుంటే, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నది ముస్లింలే, పాకిస్తాన్లో ఉన్నది ముస్లింలే. అవును, ఇప్పుడు వాళ్ళిద్దరు క్రికెట్ మ్యాచ్ అయినప్పుడు ఆఫ్ఘనిస్తాన్ గెలవాలి అని చెప్పేసి ప్రతి భారతీయుడు కోరుకున్నాడు దాదాపుగా, అంటే భారతీయుడు అయిన వాడు కోరుకున్నాడు. సో ముస్లింలే కదా వాళ్ళు, అయినా వీళ్ళు కోరుకున్నారు. ఇక్కడ కూడా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ రెండు ముస్లిం దేశాలు అంటే మిత్ర దేశాలుగా ఉండాలి అనేది అంటే పై నుంచి మనం చూసినప్పుడు అనిపిస్తుంది, అంటే వాళ్ళు ముస్లింలే వీళ్ళు ముస్లింలే కదా, కొట్టుకుండేంది మంచిగా ఉండాలి కదా అని చెప్పేసి. బట్ వీళ్ళిద్దరి మధ్య ఎందుకు జరుగుతుంది ఇది? అంటే మామూలుగా ఏమవుతుందంటే ముస్లిం జనాభా కానీ ముస్లిం పాలకులు కానీ ఎవరైనా ఉన్నప్పుడు పక్కకి ఇంకొక మతం ఉంటాయి. ఇప్పుడు ఇజ్రాయెల్ గాజా యుద్ధం జరుగుతుంది, ఇజ్రాయెల్ గాజా యుద్ధం జరిగినప్పుడు ప్రపంచ ముస్లిం దేశాలన్నీ గాజా వైపే ఉంటాయి, ఎందుకంటే వాళ్ళ మతం ఒకటి కాబట్టి. కానీ వాళ్ళు వాళ్లే వచ్చినప్పుడు, ఇప్పుడు భారతదేశం అయినా సరే హిందూ దేశం, హిందూ మెజారిటీ దేశం కాబట్టి ఇక్కడ సమస్య వచ్చినప్పుడు ఏంటంటే ముస్లింలు అందరూ ఒకటైపోయి హిందువులకు వ్యతిరేకంగా పనిచేయడం మొదలు పెడతారు. కానీ వాళ్ళు మాత్రమే ఉన్న దగ్గర ఏమవుతుందంటే మళ్ళీ అనేక దైవీ వస్తాయి. మీకు ఇరాన్కి సౌదీ అరేబియాకి పడదు ఎప్పుడు, ఎందుకు పడదు మరి అంటే ఇరాన్లో షియాలు ఉంటారు, ఆ సౌదీ అరేబియాలో ప్రధానంగా సున్నీలు ఉంటారు. అంటే ఇరాన్కి పాకిస్తాన్కి కూడా చాలా పెద్ద బార్డర్ ఉంది, సరిహద్దు ఉంది. ఇరాన్కి పాకిస్తాన్ కూడా పడదు, ఎందుకు పడదు అంటే పాకిస్తాన్లో సున్నీలు ఉంటారు, ఇరాన్లో షియాలు ఉంటారు, ఈ షియాలో సున్నీలకు పడదు. సరే ఇప్పుడు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ దగ్గరకు వస్తే ఇక్కడైతే సున్నీ షియా బాధ కూడా లేదు వీళ్ళకి. ఆఫ్ఘనిస్తాన్లో ఎక్కువ మంది సున్నీలే ఉంటారు, పాకిస్తాన్లో కూడా సున్నీలే ఉంటారు. కానీ మనకి వీళ్ళిద్దరి మధ్య గొడవ తెలవాలంటే మనం చాలా వెనక్కి పోవాలి ఒకసారి. అసలు ఏం జరిగిందంటే 1970s ఆ ప్రాంతంలో, 1970ల ప్రాంతంలో ఆఫ్ఘనిస్తాన్ని అప్పటి సోవియట్ రష్యా వచ్చి, యుఎస్ఎస్ఆర్ అనేవాళ్ళం కదా, సోవియట్ వచ్చి కమ్యూనిస్ట్ పాలకుల చేతిలో ఉన్న సోవియట్ వచ్చి ఆఫ్ఘనిస్తాన్ని ఆక్రమించేసింది. ఆక్రమించడం అంటే వీళ్ళు వాళ్ళు వచ్చి కమ్యూనిజాన్ని ఇక్కడ ప్రవేశపెట్టి ఆఫ్ఘనిస్తాన్ని కూడా ఒక కమ్యూనిస్ట్ దేశంగా మార్చి సోవియట్ యూనియన్లో కలుపుకోవాలని ప్రయత్నం చేశారు. అయితే అప్పట్లో అమెరికాకి రష్యాకి, అమెరికాకి సోవియట్కి పడేది కాదు కాబట్టి ఈ యుఎస్ఏ యుఎస్ఎస్ఆర్ గొడవలకు ఆఫ్ఘనిస్తాన్ని లాగేసి యుఎస్ఎస్ఆర్ ఆఫ్ఘనిస్తాన్ ఆక్రమించుకుంది కాబట్టి అక్కడ ఆ యుఎస్ఎస్ఆర్ సోవియట్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ని మేము విడిపిస్తున్నాం అనే నెపం చూపించి అమెరికా ఏం చేసిందంటే విచ్చలవిడిగా ఆయుధాలు సప్లై చేసింది. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న స్వతంత్ర సమర వీరులు అని చెప్పి ఒక కొంతమందిని తయారు చేసింది, వాళ్ళకు ముజాహిదీన్ అని పేరు కూడా పెట్టింది. వాళ్ళు స్వతంత్ర వీరులు అనే బిల్డప్ ఇచ్చేసి వాళ్ళందరినీ తీసుకొచ్చి పాకిస్తాన్లో ఉంచి పాకిస్తాన్ సహకారంతోనే అమెరికా వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చింది, ఆయుధాలు ఇచ్చింది, అన్ని ఇచ్చింది. ఎందుకు, ఈ ఆఫ్ఘనిస్తాన్లోంచి వచ్చిన ముజాహిదీన్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పోయి రష్యా సైన్యాలతో పోరాడి యుఎస్ఎస్ఆర్ సోవియట్ రష్యా సోవియట్ సైన్యాలని ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెళ్ళగొట్టారు. ఇది అమెరికా కోరిక ఎప్పుడు 70ల్లో, అది సక్సెస్ఫుల్గా చేయగలిగింది. ఎట్లా చేయగలిగింది, ముజాహిదీన్లకి అమెరికా పాకిస్తాన్ సహాయంతో సహకరింది. 1970s కూడా పాకిస్తాన్ అమెరికాకు తొత్తుగానే ఉండేది. సో ఈ అమెరికా పాకిస్తాన్ ఇద్దరు కలిసి ముజాహిదీన్లను సృష్టించిన తర్వాత రష్యాను వాళ్ళు వెళ్ళగొట్టిన తర్వాత ముజాహిదీన్ల చేతికి ఆఫ్ఘనిస్తాన్ దొరికింది. అంత పెద్ద ఆఫ్ఘనిస్తాన్లోది ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వం కానీ అటువంటివి ఏమీ పెట్టడానికి అమెరికా ట్రై చేయలే, తీవ్రస్గా ముజాహిదీన్ల చేతికి వదిలేసి వదిలేసింది. వాళ్లే తర్వాత ఏమైందంటే ముదిరిపోయి తాలిబాన్లుగా మారింది.
మనం తాలిబాన్ తాలిబాన్ అని వింటాం కదా, ఈ అప్పటి పుట్టిన ముజాహిదీన్లే తర్వాత చాలా మార్పులకు గురవుతూ వచ్చి తాలిబాన్లుగా మారి చాలా రోజులు ఆఫ్ఘనిస్తాన్ని తమ కంట్రోల్లో పెట్టుకొని పరిపాలించేవాళ్ళు. ఓకే, ఒకప్పుడు కాబూల్ యూనివర్సిటీలో హాయిగా అమ్మాయిలు కూడా ఏమంటారు ఈ బుర్కాలు హిజాబ్లు వాళ్ళకి ఇష్టం ఉంటే వేసుకునేవాళ్ళు, లేకపోతే లేదు. ఏ ఇయర్లో ఉన్నది? 1970s రష్యా ఉన్నప్పుడు, అంతకంటే ముందు. అటువంటి కాబూల్ యూనివర్సిటీలో మొన్న మొన్నటి వరకు మన పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు సెప్టెంబర్ 11 దాడులు జరిగినాయి కదా, అప్పుడు 2001 అదో ఆ ప్రాంతం వచ్చేసరికి ఏం జరిగిందంటే, టోటల్గా తాలిబాన్ వాళ్ళు షరియా రూల్ పెట్టేసి స్త్రీల స్వేచ్ఛని పూర్తిగా హరించడము, స్త్రీలను చదువుకోనివ్వకపోవడము, ఇవన్నీ చేసిండు. అది ఎప్పుడు తాలిబాన్ల రూల్ మొదటి దఫాలు, అంటే తాలిబాన్ ఫస్ట్ రెజీమ్లో అనమాట. ఇప్పుడు నడుస్తున్నది తాలిబాన్ 2.0, ఇది అది ఫస్ట్ది. తాలిబాన్ ఫస్ట్ టైం ఆక్రిపై చేసినప్పుడు ముజాహిదీన్లే తాలిబాన్లుగా మారి ఆఫ్ఘనిస్తాన్ కంట్రోల్లో పెట్టుకున్నప్పుడు అమెరికా ఏం పట్టించుకోకుండా వెళ్ళిపోయింది, ఎందుకంటే రష్యాని నిలగొట్టడమే తన పని కాబట్టి. యుఎస్ఎస్ఆర్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే తప్పించేసుకుంది. కానీ తను పెంచి పోషించిన తాలిబాన్లే చివరికి సెప్టెంబర్ 11 దాడులు డబ్ల్యూటీసీ టవర్స్ కూల్చిన రోజు ఏమైందంటే, అదే ఆఫ్ఘనిస్తాన్ సహకారంతో ఉసామా బిన్ లాడెన్ వచ్చి అమెరికా మీద దాడి చేసింది. అప్పుడు అమెరికాకు తమకు జరిగిన నష్టం ఏంటో అర్థమైంది. అర్థమై జార్జ్ బుష్ ఏం చేసిండో, జార్జ్ బుష్ జూనియర్ ఉండే కదా డబ్ల్యూటీసీ కోల్పోయినప్పుడు, అప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి మొదలుపెట్టింది. మళ్ళీ ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేసింది, తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్లో అధికారంలో ఉన్నంతకాలం తాలిబాన్లతో రాసుకొని పూసుకొని తిరిగి అమెరికా వచ్చి తాలిబాన్ యుద్ధం చేస్తాను, అక్కడ ఉసామా బిన్ లాడెన్ ఉన్నాడు ఆఫ్ఘనిస్తాన్లో మేము యుద్ధం చేస్తామని అనగానే పాకిస్తాన్ పూర్తిగా అమెరికాకు సహకరించింది. ముషారఫ్ ఉన్నప్పుడు అప్పుడంతా సహకరించి తాలిబాన్లు పతనం అవడానికి సహకరించింది. తాలిబాన్లు పోయిన తర్వాత 10 ఏళ్ల పాటు అమెరికా అక్కడ ఉండి అక్కడ ఒక ప్రజాప్రస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అన్ని కష్టాలు అన్ని చేసిన తర్వాత మొన్న జో బైడెన్ రాగానే సైన్యాన్ని ఉపసంహరించుకున్నాడు. మళ్ళీ రెండోసారి కూడా నిర్లక్ష్యంగా అమెరికా ప్రవర్తించింది. అమెరికాకు తన స్వార్థం తప్ప ప్రపంచంలో ఏది అవసరం లేదు. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ నుంచి అంటే వితౌట్ ఎనీ ప్రిపరేషన్ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయేసరికి ఏమైంది, ఆఫ్ఘనిస్తాన్లో మళ్ళీ తాలిబాన్లు ఆక్రమించుకున్నారు. ఇది తాలిబాన్ల రెండో వర్షన్ అనమాట. ఈసారి కూడా వాళ్ళు అదే పని చేస్తున్నారు, స్త్రీలను అణిచేయడము, మానవ హక్కులు లేకపోవడము, చిన్నపిల్లలకి సరైన పోషక ఆహారం దొరకకపోవడము, ఈ దరిద్రం అంతా ఉంది మొత్తం. ఆఫ్ఘనిస్తాన్ మొత్తం పేదరికంలోకి వెళ్ళిపోయింది. ఈ రెండోసారి కూడా మళ్ళీ పాకిస్తాన్ ఏమనుకుందంటే, మళ్ళీ నేను తాలిబాన్కి సపోర్ట్ చేస్తాను. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ రెండోసారి తాలిబాన్లకు రాగానే ఫస్ట్ గుర్తించిన దేశం ఏదంటే పాకిస్తాన్. తాలిబాన్ని మేము గుర్తిస్తున్నాం, వాళ్ళతో కలిసి పనిచేస్తామని పాకిస్తాన్ స్టేట్మెంట్లు ఇచ్చింది. కానీ రెండోసారి ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లకి పాకిస్తాన్కి పడట్లేదు. ఎందుకు పడట్లేదు అంటే, ఇక్కడ మళ్ళీ ఒక పెద్ద ఇష్యూ ఉంది. మనం ఫస్ట్ నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, అందరూ ముస్లింలు అయితే ఎందుకు గొడవ పడుతున్నారు? ఈవెన్ పాకిస్తాన్ మ్యాచ్ కూడా, ఇండియా ఒక క్రికెట్ మ్యాచ్లో కూడా ఇండియా పాకిస్తాన్ గొడవ పడితే ఎంత ఘోరంగా ఉంటుందో, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పోటీ పడితే కూడా అంత దారుణంగా తయారైంది పరిస్థితి. ఎందుకు అంటే, ఇటు ఇండియన్స్ అటు ఆఫ్ఘనిస్తాన్స్ ఒక టీం అయిపోయి, వీళ్ళు హిందువులు, మెజారిటీ హిందువులం మనము, వాళ్ళేమో ముస్లింస్, అయినా సరే వీళ్ళిద్దరు కలిసి పాకిస్తాన్ ఓడిపోవాలని కోరుకుంటున్నారు. ఎందుకు ఇట్లా అవుతుంది అంటే, పాకిస్తాన్ అనేది భారతదేశం నుంచి విడిపోయి 1947 ఏర్పడ్డది కదా. దీని గురించి యాక్చువల్గా తెలుసుకోవాల్సిన ఒక అంశం ఉంది. పాకిస్తాన్ మనకి ఇక్కడ నుంచి చూస్తే ఒక దేశంలాగా కనిపిస్తుంది, కానీ పాకిస్తాన్ ఎప్పుడు కూడా ఒక దేశం కాదు, కొన్ని రకాల జాతుల సమూహం అది. అంటే మన దగ్గర ఎట్టయితే తమిళియన్స్, బెంగాలీస్, మరాఠీస్ అందరం కలిసి ఉంటామో, పాకిస్తాన్లో కూడా అట్లా చాలా ఉంటాయి. కానీ మన దగ్గర ఏం జరిగిందంటే, ఒక చిన్న మైనారిటీ మతమైన సిక్కుల నుంచి మన్మోహన్ సింగ్ ప్రధాని అయ్యండి, అట్లనే సౌత్ ఇండియా నుంచి పివి నరసింహారావు ప్రధాని అయ్యండి, ఇప్పుడు పశ్చిమ భారతదేశానికి సంబంధించిన మోడీ ప్రధాని అయ్యండి, చాలా వరకు ఉత్తరప్రదేశ్ నుంచి వాజ్పేయి లాంటి వాళ్ళు ప్రధాని అయ్యండి, అంటే నాలుగు వైపుల నుంచి మనకు పార్లమెంట్లో ఇది మెంబర్స్ ఉండడం కానీ అధికారం కానీ అన్ని మనం ఈక్వల్గా షేర్ చేసుకుంటున్నాం. పాకిస్తాన్కి అలవాటు లేదు. 1947 పాకిస్తాన్ అంటే ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ అని ఏర్పడ్డది. ఈ రోజున్న పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్, అప్పుడు ఈస్ట్ పాకిస్తాన్ అన్నదే ఈరోజు మనం బంగ్లాదేశ్. అయితే 1947 నుంచి 70 మధ్యలో వెస్ట్ పాకిస్తాన్, అంటే ఇప్పుడు ఇస్లామాబాద్లో ఉన్న పరిపాలకులు ఏం చేసేవాళ్ళు అంటే, ఈ వెస్ట్ పాకిస్తాన్లో ఉన్న ముస్లింలే బంగ్లాదేశ్లో ఉన్న ముస్లింలను చులకనగా చూడడము, వివక్ష గురి చేయడము, ఇక్కడున్న స్త్రీలని పాడు చేయడము, వీళ్ళకి సరైన డబ్బులు ఇవ్వకపోవడము, అంటే రెండు పాకిస్తాన్లే. కానీ వెస్ట్ పాకిస్తాన్ అంటే డబ్బులు ఎంజాయ్ చేసేటాడు, వీడికి ఏమి ఇవ్వకపోయేటాడు అనమాట, పైగా దాడులు చేసేవాడు. ఇవన్నీ చూసి వాళ్ళు తిరగబడ్డారు బెంగాలీ. బంగ్లాదేశ్లో ఉండే వాళ్ళందరూ బెంగాలీ ముస్లిం, వాళ్ళేమి పాకిస్తాన్ ముస్లింలతో సంబంధం లేదు వాళ్ళకి. సో వాళ్ళు వాళ్ళది వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారంటే, వాళ్ళు ఉర్దూ మాట్లాడరు. ఇప్పుడు మీరు పాకిస్తాన్ పోతే ఉర్దూ కనిపిస్తుంది, కానీ బెంగాల్లో మన బంగ్లాదేశ్లో బెంగాలీ భాష కనిపిస్తుంది. అంటే వీళ్ళు ముస్లింలే కానీ బెంగాలీ మాట్లాడతారు. సో వీళ్ళకు ఒక ఐడెంటిటీ ఉంది, మేము బెంగాలీలము కానీ ముస్లింలము అనే క్లారిటీ ఉంది. కాబట్టి వీళ్ళు పాకిస్తాన్ మీద తిరగబడితే ఇందిరాగాంధీ టైంలో మనము దానికి స్వతంత్రం వచ్చేలాగా
మన హెల్ప్తోని ఇండియా హెల్ప్తోని బంగ్లాదేశ్ ఏర్పడ్డది. అంటే సగం పాకిస్తాన్ పోయింది ఆ రోజు. నిజానికి ఈస్ట్ పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్లో 50% 1971లోనే పోయింది. వాళ్ళకి ఆ బాధ కూడా ఇప్పటికీ ఉంటుంది. ఎట్టయినా సరే కాశ్మీర్ విడదీయాలనే కోరిక అందుకే పాకిస్తాన్కి. బాకీ మన వాళ్ళ బంగ్లాదేశ్ని విడదీసింది ఇండియా కాబట్టి వాళ్ళు కూడా మన మీద కక్ష తీర్చుకోవాలని ఒక అర్థం పర్థం లేని కసి. అయితే ఇప్పుడు మిగిలిన పాకిస్తాన్ ఉంది కదా, వెస్ట్ పాకిస్తాన్ అనేది. ఆ పాకిస్తాన్లో కూడా ఒక గ్రూప్ లేదు. అందులో ప్రధానమైన గ్రూప్ ఏంటి? పంజాబీలు. వాళ్ళు ఒక 500 సంవత్సరాల నుంచి జమీందారులు అక్కడ ఈ పంజాబ్ ప్రాంతంలో. వాళ్ళు అంటే పాకిస్తాన్ పంజాబ్. ఈ పాకిస్తాన్ పంజాబ్లు ఉన్న బాగా డబ్బు ఉన్న వాళ్ళు, బాగా ధనబలంతో బలిసిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళే ఆర్మీలో ఉంటారు. వాళ్ళే చీఫ్ మినిస్టర్లు, అంటే ఆ రాష్ట్రాలకు చీఫ్ మినిస్టర్గా ఉంటారు. వాళ్ళే ప్రధానమంత్రులు అవుతారు. నవాజ్ షరీఫ్ కావచ్చు, జర్దారి కావచ్చు, ఇటువంటి వాళ్ళు అనమాట. అంటే పంజాబ్ని పాకిస్తాన్ ఇంతవరకు పరిపాలించిన ప్రధానమంత్రుల్లో చాలా వరకు పంజాబీలే. ఈ ఇమ్రాన్ ఖాన్ లాంటి కొందరు తప్ప. సో అంటే పంజాబ్ డామినేషన్ ఎక్కువ ఉంటుంది పాకిస్తాన్లో. పాకిస్తానీ పంజాబీల డామినేషన్ ఎక్కువ ఉంటుంది. ఈ పాకిస్తానీ పంజాబీల డామినేషన్ భరించలేక ఇప్పుడు రైట్ నౌ, అంటే ఇది 1947 నుంచి ఉంది పాకిస్తాన్ పంజాబీలు. సింధు ప్రాంతం కరాచీ ఉంది కదా, అది మన గుజరాత్ను అనుకొని ఉండేది అనమాట. గుజరాత్కి కరాచీకి సముద్రం మధ్యలో కొంత దూండర ఉంటుంది అంతే. అంటే గుజరాత్ బార్డర్లో నిలబడితే కరాచీ వేలో లైట్లు కనిపిస్తాయి మనకి. అటువంటి కరాచీ నగరం పెద్ద ఆర్థిక నగరం ఉన్నదంటే సింధు ప్రాంతం. వాళ్ళు సింధీ భాష మాట్లాడతారు. ఆ సింధు వాళ్ళు అంటే ఈ పంజాబీలకు చులకన భావం. అట్లనే బలూచిస్తాన్లో గిరిజన తెగలు ఉంటారు. అందరు ముస్లింలే. సింధులో ఉండేవాళ్ళు కూడా ముస్లింలే. మళ్ళీ బలూచిస్తాన్లో ఉండేవాళ్ళు ముస్లింలే. వాళ్ళని బలవంతంగా ఆక్రమించుకుంది పాకిస్తాన్. ఆ వాళ్ళ మీద కూడా వీళ్ళ వివక్ష ఉంటుంది. వాళ్ళ పంజాబ్లోకి సంబంధించిన పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు బలూచీలను ఎప్పుడంటప్పుడు చంపేస్తుంటారు. అందుకు వాళ్ళు తిరగబడి గత 70 ఏళ్ళుగా స్వతంత్రం కోసం పోరాడుతున్నారు బలూచిస్తాన్ వాళ్ళు. వాళ్ళు మానవ ఏమంటారు ఆత్మాహుతి దాడులు చేస్తుంటారు వాళ్ళు. బలూచిస్తాన్ మొదటి నుంచి కూడా చాలా వీక్ పాయింట్. అది ఎప్పుడు విడిపోతుంది అనే భయం పాకిస్తాన్ పాలకులకు ఎప్పుడూ ఉంటుంది. కొత్తగా ఏమైందంటే సింధు వాళ్ళు కూడా ఈ మధ్యకాలంలో చాలా అంటే పాకిస్తాన్ ఆర్మీతో కానీ పాకిస్తాన్ పాలకులతో కానీ సింధు వాళ్ళు కూడా పడట్లేదు ఈ సింధు ప్రజలకి. ఈ సింధు వాళ్ళు ఏమంటారంటే ఎంత తీవ్రమైంది పొజిషన్ అంటే పాకిస్తాన్ ఆర్మీ ప్రస్తుతము ఎవరికన్నా సోల్జర్స్కి కానీ అధికారులకు కానీ కమాండర్లు మేజర్లు ఉంటారు కదా వాళ్ళకి డ్యూటీ క్యాష్ మన ఇండియా బార్డర్లో వేయడానికి వస్తే మోడీ వచ్చిన తర్వాత చాలా స్ట్రిక్ట్ అయింది మనది. ఎవరన్నా తేడా వచ్చిందంటే అటు ఇటు ప్రాణ నష్టం ఎక్కువ ఉంటుంది. అందుకని వాళ్లకు ఇండియా బార్డర్లో పనిచేయాలంటే భయంగా ఉంది పాకిస్తాన్ ఆర్మీకి. అయితే పంజాబీ అధికారులు పాకిస్తాన్లో ఉన్న పాకిస్తాన్ ఆర్మీలో ఉన్న పంజాబీ అధికారులు సింధుకు సంబంధించిన అధికారులను కానీ సైన్యాన్ని కానీ ఇండియా బార్డర్ బొమ్మంటే లీవ్ పెట్టి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఓకే, స్వచ్ఛందంగా లీవ్ పెట్టి వెళ్ళిపోతున్నారు. వాళ్ళని ఏం అనలేని పరిస్థితి అనమాట. అట్లనే ఆఫ్ఘాన్ బార్డర్లో ఇంకా తీవ్రంగా ఉంది. ఇంతకుముందే మనం మాట్లాడుకున్నట్టు ఆఫ్ఘాన్ తాలిబాన్లకి వీళ్ళకి పడట్లేదు. పడలేదు కాబట్టి అక్కడ పోతే వీళ్ళ తలలు నరికేయడము, వీళ్ళని చంపే లైవ్లో వీడియో తీసి చంపుతూ లైవ్లో వీడియోలు తీయడం ఇట్లాంటి పనులన్నీ చేస్తున్నారు. వాళ్ళ దేటి బొమ్మంటే కూడా ఈ సింధు వాళ్ళు మేమెందుకు పోతాం అంటున్నాం. ఎందుకు అంటే సైన్యంలోనే అసలు డిసిప్లిన్ పోయింది. ఎందుకు అట్లా జరిగింది అంటే సైన్యం వల్ల సైన్యంలో ఉండడం వల్ల వచ్చే లాభాలన్నీ పంజాబీ అధికారులు ఎంజాయ్ చేస్తున్నారు. సింధులో ఉన్న వాళ్ళేమో ప్రాణత్యాగాలు చేయాల్సి వస్తుంది. మేమెందుకు చేస్తామనే పరిస్థితి వచ్చింది. అంటే పాకిస్తాన్ ఆర్మీ లోపల నుంచి వీక్ అయిపోతుంది. ఇంకా మూడో ప్రాంతం ఏంటంటే ఖైబర్ పఖ్తున్ఖ్వా అంటారు. అంటే ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ నుంచి మొదలయ్యేది అనమాట. ఈ ప్రాంతంలో పఠాన్లు ఉంటారు. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ముస్లింలు పఠాన్లు, వాళ్ళని పస్తూన్ తెగ అంటారు వాళ్ళు. వాళ్ళకి పంజాబ్లో ఒక సింధులో ఉండే పాకిస్తాన్ ముస్లింలకు ఏం సంబంధం లేదు జాతి పరంగా. అందరూ ముస్లింలే కానీ వీళ్ళ జాతి వేరు, వాళ్ళ జాతి వేరు. కాబట్టి ఈ వీళ్ళు చేస్తున్నది ఏంటంటే ఈ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లో ఉన్న వాళ్ళు అక్కడున్న పస్తూన్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లతో ఎక్కువ కనెక్ట్ అవ్వాలని చూస్తున్నారు తప్ప ఈ పంజాబ్ డామినేషన్ ఉన్న పాకిస్తాన్తో కనెక్ట్ అవ్వాలని చూడట్లేదు. అందువల్ల అక్కడ ఒక ఉగ్రవాద సంస్థ ఏర్పడ్డది. అంటే అక్కడ స్థానిక ప్రజలు ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లో ఉన్న పాకిస్తానీ ప్రజలు కూడా పాకిస్తాన్ని పాకిస్తాన్ తాలిబాన్ అంటున్నాం కదా టీపీటీ అని, తెహ్రీకే పాకిస్తాన్ తాలిబాన్ అనే సంస్థకి వాళ్ళ నుంచి కూడా మద్దతు లభిస్తుంది. ఓకే, ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీకి పాకిస్తాన్ పాలకులకు వ్యతిరేకంగా ఎవరు పనిచేస్తున్నారంటే పాకిస్తాన్లో ఉన్న పస్తూన్ ప్రజలు పఠాన్లు, పాకిస్తాన్లో ఉన్న బలూచీలు, పాకిస్తాన్లో ఉన్న సింధీలు. వీళ్ళు కాకుండా మన పీఓకే ఉంది కదా, పీఓకేజే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటాం మనం, ఆజాద్ కాశ్మీర్ అని వాళ్ళు అంటారు. ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు కూడా మేము ఇండియాతో కలిసిపోతామని తీర్మానాలు చేస్తున్నారు. వాళ్ళకు కూడా ఇస్లామాబాద్లో కూర్చున్న
నవాజ్ షరీఫ్ షహబాజ్ షరీఫ్ వీళ్ళ మీద నమ్మకం లేదు కాబట్టి ఇట్లా ఒక నాలుగైదు విభాగాలుగా విడిపోయి అంతర్యుద్ధంలోకి సిద్ధంగా ఉంది పాకిస్తాన్ ఖచ్చితంగా ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు అట్ ది సేమ్ టైం దాంట్లో ఉన్న చాలా మంది ప్రజలు ఈ మధ్య యూట్యూబ్ వీడియోలు కూడా మనకు కనబడతా ఉంటాయి అక్కడ లోకల్ ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఆ మోదీ గురించి వీడియోలు చేయడం అండ్ భారతదేశం గురించి వీడియోలు చేయడం ఇవన్నీ కూడా మనం రెగ్యులర్ గా చూస్తూ ఉన్నాం అంటే ఒకప్పుడు పాకిస్తాన్ లోపల జనాలు అందరూ కూడా ఎలా ఉంటారో అనేది చాలా దూరంగా నుంచి చూసినప్పుడు మనకు అందరూ ఒకటే అనుకునే వాళ్ళం బట్ వాళ్ళలో కూడా ఒక మార్పు కనబడుతుంది ముందు సైన్యం బలంగా ఉన్నంత కాలం ఏంటంటే అమెరికా నుంచో ఎక్కడి నుంచో ఒక దగ్గర నుంచి డబ్బులు తీసుకొచ్చి ఖర్చు పెట్టేవాళ్ళు అయితే ఇప్పుడు అమెరికాకి మధ్యలో ఏమైంది తాలిబాన్లతో గొడవ అయిపోయింది ఆఫ్ఘనిస్తాన్లో గొడవ అయిపోయింది తర్వాత పాకిస్తాన్తో పని లేకుండా పోయింది ఎప్పుడైనా సరే అమెరికా ఏ కుక్కకైనా సరే ప్రపంచంలో అమెరికా ఒక కుక్కకి బిస్కెట్ వేసిందంటే ఆ కుక్కతో పని ఉందని అర్థం సో కుక్క అనే కుక్కతో పని లేనప్పుడు బిస్కెట్ అయ్యదు అమెరికా అట్లా మధ్యలో ఏమైందంటే పాకిస్తాన్తో పని తీరిపోయింది ఎప్పుడు జార్జ్ బుష్ ఉన్నప్పుడు డబ్ల్యూటీసీ కూలిపోయిన తర్వాత సెప్టెంబర్ 11 దాడుల తర్వాత ఆఫ్ఘనిస్తాన్ మీద యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు పాకిస్తాన్ సహకారం అవసరమైంది 2001 ఆ ప్రాంతం తర్వాత 10 పాటు తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా సైన్యం ఉంది అంతా చేసింది మొన్న వెళ్ళిపోయింది జో బైడెన్ వచ్చిన తర్వాత తీసుకెళ్ళిపోయింది ఆ తర్వాత పాకిస్తాన్తో ఏం పని వాళ్ళకి ఏం లేదు కాబట్టి వదిలేసింది వాళ్ళు వదిలేసినప్పుడు పాకిస్తాన్ ఏం చేసిందంటే అమెరికా నుంచి డబ్బులు దొరకక చైనా దగ్గరికి వెళ్ళి ఓకే చైనాతో అని సిల్క్ రోడ్ అనేసి చైనా పాకిస్తాన్ కారిడార్ అని రకరకాల పేర్లు పెట్టి డబ్బులు తీసుకున్నారు డబ్బులు తీసుకున్నారు కానీ అవినీతి సైన్యాధికారులు అవినీతి పాలకులు వాళ్ళ జేబుల్లో వేసుకోవడం తప్ప నిజంగా వర్క్ ఏం చేయలేదు అందుకని చైనాకు కూడా చాలా లాస్ వచ్చింది చైనా కూడా చాలా డబ్బులు పెట్టి వెనక్కి తీసుకోలేని పొజిషన్లోకి వెళ్ళిపోయింది అందుకని ఈ మధ్యకాలంలో ఏంటంటే చైనా కూడా డబ్బులు సహాయం చేయడం చాలా తగ్గించింది తగ్గించినప్పటికీ కూడా చేస్తున్నారు ఎందుకంటే నెక్స్ట్ 2024 ఎలక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ అక్కడికి వస్తుంది అన్నమాట మామూలుగా అయితే ఈ పార్టీ పాకిస్తాన్ ముక్కలు అయిపోవాల్సిందే ఎందుకు అంటే అమెరికా చైనా పట్టించుకోకపోతే ఆ లోపల ఉన్న వాళ్ళని మన ఇండియా మేనేజ్ చేస్తుందా లేకపోతే వాళ్లే సహజంగా కొట్లాడుకుంటున్నారా ఏదైనా కావచ్చు కానీ పాకిస్తాన్ లో అంతర్యుద్ధం అయితే జరుగుతుంది మొన్న మొన్నటి వరకు అక్కడ గోధుమ పిండి కందిపప్పు కూడా దొరికేది కదా రోడ్డు మీద కొట్టుకున్నారు మరి ఇప్పుడు సడన్ గా మళ్ళీ ఎందుకు మార్కెట్ మామూలు అయిపోయింది ప్రజలు ఎందుకు నార్మల్ ఊపిరి పీల్చుకోగలుగుతున్నారు అంటే అంతర్జాతీయ ద్రవ్యనిధి దగ్గర అంటే మానిటరీ ఫండ్ నుంచి కానీ IMF నుంచి కానీ వరల్డ్ బ్యాంక్ నుంచి కానీ అమెరికా మధ్యలో పూచి ఉండి వీళ్లకు పాకిస్తాన్కి డబ్బులు ఇప్పించింది అట్లనే యుఎస్ సౌదీ అరేబియాకి చెప్పి ఆ దేశంతో కూడా పాకిస్తాన్కి అప్పులు ఇప్పించింది మోడీ దౌత్య విధానం వల్ల చాలా పాటు అంటే ఒక 6 సంవత్సరం 6 నెలల కిందటి వరకు చాలా ప్రెజర్ ఉంది పాకిస్తాన్ మీద ఎవరు డబ్బులు ఇవ్వలేదు అటువంటిది జో బైడెన్ ప్రభుత్వము కావాలని ఇండియాని కంట్రోల్లో పెట్టడం కోసం పాకిస్తాన్ని మళ్ళీ కొంచెం ఊపిరి పీల్చుకునేటట్టుగా చేస్తున్నారు మళ్ళీ ఎరే చేస్తున్నారు ఇప్పుడు అంటే లాస్ట్ 1 మంత్లో అమెరికాకు సంబంధించిన ఒక దౌత్యవేత్త వచ్చి మన POK పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో తిరగడము అక్కడ రకరకాల స్టేట్మెంట్లు ఇవ్వడము అంటే మేము అమెరికా పాకిస్తాన్ వెనుక మేము ఉన్నామని ఇండియాకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం ఇండియాకు అమెరికా హెచ్చరిక చేసినట్టుగా పాకిస్తాన్ని కంట్రోల్ చేస్తుంది ఓకే దాన్ని మన వాళ్ళు ఎలా రిటర్న్ దీని వెనక చాలా రాజకీయం ఉంది అండ్ ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు అమెరికాకి మన కెనడా కూడా గొడవ చేసింది ఏమని మా వాళ్ళని చంపేస్తున్నారు అది దాన్ని కెనడా ప్రధాని ఎగే బాగా చేసింది తర్వాత చల్లబడిపోయింది అయితే కెనడాకి కానీ అమెరికా కెనడా అమెరికా చాలా క్లోజ్ వాళ్ళు పార్ట్నర్స్ అట్లనే యూరోప్లో ఉన్న బ్రిటన్ ఫ్రాన్స్ ఇవి కూడా వీళ్ళంతా ఒక గ్రూప్ నాటో అంటాం మనము లేకపోతే వెస్టర్న్ కంట్రీస్ అనవచ్చు బ్రాడ్గా ఆస్ట్రేలియా కూడా వస్తుంది దీంట్లోకి వీళ్ళందరికీ ఏంటంటే ఇండియాలో ఉన్న మార్కెట్ కావాలి మనం ఎంత ఇప్పుడు ప్రపంచంలో అతిపెద్ద జనాభా ఉన్న అత్యధిక జనాభా ఉన్న దేశం మనది సో మన దగ్గర ఏం కొనవచ్చు ఏం అమ్ముకోవచ్చు లిటరల్లీ మనం ఒక చిన్న పిన్ అమ్ముకోవచ్చు ఏదైనా అమ్ముకోవచ్చు విమానాలు అమ్ముకోవచ్చు రాఫెల్ విమానాల దగ్గర నుంచి చిన్న స్టెప్లర్ పిన్ వరకు అమ్మవచ్చు ఇవన్నీ అమ్ముకోవచ్చు కాబట్టి యూరోప్ అమెరికా కెనడా లాంటి దేశాలకు ఇండియా మార్కెట్ కావాలి కానీ ఇండియా బలపడడం వద్దు అంతే కదా మన బలహీనంగా ఉండాలి ఎట్లా ఉండాలి అంటే మన్మోహన్ సింగ్ టైంలో పాకిస్తాన్ వచ్చి ముంబై మీద దాడి చేసింది పాకిస్తాన్ ఉగ్రవాదులు కసబ్తో పాటు వాళ్ళందరూ వచ్చి దాడి చేయగానే మన్మోహన్ సింగ్ ఏం చేసిండు అమెరికాకు పోయి అక్కడ ఇప్పుడు బరాక్ ఒబామా ఉంటే ఆయన దగ్గర పోయి ఇట్లా పాకిస్తాన్ చేసిందని కంప్లైంట్ చేశాడు అటువంటి భారతదేశం కావాలి అమెరికాకి ఇప్పుడు మోడీ వచ్చిన తర్వాత అట్లా చేయట్లేదు మనం చేసే ప్రయత్నాలు చేసినాం పాకిస్తాన్ని కంట్రోల్ చేయండి అని అమెరికాకి యూరోప్కి అందరికీ అడిగినాం వాళ్ళు సరిగ్గా స్పందించలేదు అప్పుడు ఏం చేయడం మొదలుపెట్టినరు కెనడాలో ఖలిస్తానీ వ్యక్తుల్ని పాకిస్తాన్లో లష్కర్ ఏ తయ్యబా జైషే మహమ్మద్ ఉగ్రవాదుల్ని వాళ్ళ సంబంధించిన వాళ్ళని సడన్గా గుర్తు తెలియని వ్యక్తులు వస్తారు చంపేసి వెళ్ళిపోతుంటారు వాళ్ళు ఈ గుర్తు తెలియని వ్యక్తులు ఎవరు అంటే పాకిస్తాన్ కానీ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కానీ చెప్పేది ఏంటంటే రాయ్ ఏజెంట్స్ అంటారు ఇండియా ఒప్పుకుంటుందా ఒప్పుకోదు సహజంగానే ఒప్పుకోవాల్సిన అవసరం లేదు ఒప్పుకుంటాము
ఇప్పుడు ఇదేమి రాయలసీమ ఫ్యాక్షన్ కాదు కదా, నేనే చంపినా, ఒకవేళ చంపినా కూడా నేను చంపలేదనే అంటాం. లేదు నువ్వు ప్రూఫ్, అదే అడుగు, మన కెనడా ప్రధాని అడిగింది అదే, ప్రూఫ్ ఉంటే ఇవ్వు, ఈ ఒక్క మాటకి ఆన్సర్ లేదు. సో పాకిస్తాన్ కానీ కెనడా కానీ ప్రూవ్ చేసే పరిస్థితుల్లో లేవు. ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి ఏం చేస్తున్నానంటే అమెరికాని, అమెరికా రంగంలోకి దిగింది. రంగంలోకి దిగడి వీళ్ళ ప్రధాన టార్గెట్ ఏంటంటే 2024లో మోడీ రావద్దు. మోడీ రాకుండా భారతదేశం మార్కెట్ కావాలి వాళ్ళకి, అంటే మోడీ ఉండొద్దు, భారతదేశం మార్కెట్ కావాలి. అంటే ఎంతసేపు వాళ్ళపైన ఆధారపడాలి, అంతే వాళ్ళకి కావాల్సింది. అంటే మరి భారతదేశం మోడీ లేకుండా మరి భారతదేశంలో ఎవరుంటే అమెరికాకి వీళ్ళందరికీ బాగుంటుంది? రాహుల్ గాంధీ యువ నాయకుడు, రాహుల్ గాంధీ అత్యంత వీరుడు, శూరుడు, ధైర్యవంతుడు, నిజాయితీ పరుడు, అన్నిటికంటే ముఖ్యంగా నిజాయితీ పరుడు. రీసెంట్ గా రాహుల్ గాంధీ ఉజ్బెకిస్తాన్ అక్కడికి వస్తున్నారా? అక్కడ కూడా అమెరికాకి ఒక బలహీనమైన ప్రధాని, బలహీనమైన భారతదేశం, అతిపెద్ద భారతదేశ మార్కెట్ ఇవి కావాలి. ఇవి అన్ని ప్లేట్ లో పెట్టి ఇచ్చే వాళ్ళు ఎవరంటే రాహుల్ గాంధీ. అందుకని ఆయన ఉజ్బెకిస్తాన్ పోతాడు. ఇక్కడ ఏం జరుగుతుంది, తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిజోరాం లాంటి రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. కాబోయే ప్రధానిని అంటాడు ఏమన్నా అంటే, మరి ఇక్కడ ఉండి ప్రచారం చేయాలి కదా. అంటే ప్రచారం చేయడం కంటే కూడా అక్కడికెళ్ళి అక్కడ పోయి లోపయ్య గారు ఒప్పందాలు అంటారు కదా, అంటే ప్రధానిని ప్రజలు చేయరు, అమెరికా చేయాల్సిందే అని నిర్ణయించుకున్నాడు మనం. సో వాళ్ళ చేతిలో పోయి వాళ్ళని బతిలాడుకోవడమో, మరి వాళ్ళ దగ్గర ఏం చేయడానికి పోయిండో, కానీ ఉజ్బెకిస్తాన్ పోయి అమెరికాకు సంబంధించి జో బైడెన్ టీంలో కీలకమైన వ్యక్తి ఎవరు అంటే ఒక ఆమె సమంతా పవార్ అని చెప్పేసి, సమంతా పవార్, ఈమె దగ్గర పోయి ఈమెతో మీటింగ్లో పాల్గొన్నాడు. ఈమెకి ఎవరెవరితో సంబంధం ఉంటాయి అంటే జార్జ్ సోరోస్తో సంబంధం ఉంటుంది. అట్లనే రకరకాల ఎన్జిఓలు ఉంటాయి. ఈ ఎన్జిఓల పరిస్థితి ఇది ఏంటి అంటే, ప్రతి చోట దళితవాదాన్ని రెచ్చగొట్టడం ద్వారా ఒక దగ్గర ఉద్యమం తీసుకురావడం, ఇంకో దగ్గర ఇప్పుడు మొన్న ఢిల్లీలో షహీన్ బాగ్ ఉద్యమం జరిగింది, అట్లనే రైతుల ఉద్యమం జరిగింది. ఇవన్నీటి వెనుకుండేవి ఎన్జిఓతే, స్వచ్ఛంద సేవా సంస్థల ముసుగులో జరుగుతుంటాయి. ఇటువంటి సంస్థలు అన్నిటితో ఆమె టచ్లో ఉంటుంది సమంతా పవర్. ఆమె పని ఏంటి అంటే దేశాల్లో ప్రభుత్వాలు కూల్చడం. ఇప్పుడు ఆమె టార్గెట్ మోడీ. మోడీ మోడీని 2024లో రానివద్దంటే ఏం చేయాలి? రాహుల్ గాంధీతో టచ్లో ఉండాలి. రెండోది, పాకిస్తాన్లో ప్రభుత్వం కూలిపోకుండా చూసుకోవాలి. అందుకనే అక్కడ ఏంటి, షహబాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని కేర్ టేకర్ ప్రభుత్వంగా అంటే తాత్కాలికంగా ఉంచి నవాజ్ షరీఫ్ని లండన్ నుంచి తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు నవాజ్ షరీఫ్ కొంత పాపులారిటీ ఎక్కువ ఉన్నవాడు. సో ఇమ్రాన్ ఖాన్ని టోటల్ జైల్లో పెట్టేసిండ్రు. ఇమ్రాన్ ఖాన్ మా అమెరికా మాట వినట్లేదని వాడిని జైల్లో పెట్టి నవాజ్ షరీఫ్ని తెచ్చి పాకిస్తాన్ తరఫు నుంచి మళ్ళీ ఉగ్రవాదుల్ని కాశ్మీర్లోకి పంపించడము. పాకిస్తాన్ ప్రధానమంత్రి భలే ఉంటుంది, అయిపోయిన తర్వాత ఉన్నంతకాలం నా అంత రోడ్డు లేదని ఎగురుడు. పాకిస్తాన్ ప్రధానులకు రెండే చోట్లు ఉంటాయి, ఒకటి వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో రాజభోగాలు అనుభవించడం, పదవి పోయిన నెక్స్ట్ డే లండన్కి వెళ్ళిపోవడం, లేకపోతే అక్కడ జైల్లో పడ్డం. జైల్లో ఉండడం, ఇమ్రాన్ ఖాన్ లాంటి మొండోళ్ళు ఒకరిద్దరే ఉంటారు తప్ప, లేదంటే ఇప్పుడు ఆమె కాల్పుల్లో చనిపోయింది బెంజీర్ భుట్టో, అంటే అయితే చచ్చిపోవాలి లేదంటే జైల్లో ఉండాలి. ఈ రెండు ఆప్షన్స్ కంటే కూడా నవాజ్ షరీఫ్ లాంటి తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే, నవాజ్ షరీఫ్, మన దగ్గర నితీష్ కుమార్ ఇట్లాంటి తెలివైన నాయకులు ఉంటారు కదా, ఇటువంటి ఒక తెలివైన నాయకుడు, అంటే నితీష్ కుమార్ని నేను నవాజ్ షరీఫ్తో పోల్చట్లా, కానీ అంటే రాజకీయం, అటువంటి రాజకీయం తెలిసినవాడు అతిగా ఆవేశపడే మనిషి కాదనమాట. పైగా ఆర్మీకి సంబంధించిన ముషారఫ్ అంటే ఆర్మీ వాడు, వీడిది ఇప్పుడు ఫుల్ టైం పొలిటీషియన్, వీడికి ఎక్కడ తగ్గాలో తెలుసు, ఎక్కడ నెగ్గాలో తెలుసు. అందుకని చెప్పేసి అమెరికా చెప్పినట్టుగా ఇప్పుడు వాడు వచ్చి దిగుతాడు. దిగి అప్పుడు ఎన్నికలు నిర్వహించి నవాజ్ షరీఫ్ని ప్రధానం చేసి భారతదేశానికి ఒక కంటిన్యూగా పక్కలో బలంలాగా ఉంచాలనేది ఒక ప్లాన్. ఇది కాకుండా అమెరికా ఏం చేస్తుందంటే, బంగ్లాదేశ్కి అఫ్రీన్ అని ఒక ఆమెను పంపించింది. ఆమె పని ఏంటంటే, బంగ్లాదేశ్లో ఇప్పుడున్న షేక్ హసీనా మళ్ళీ వచ్చే అవకాశం ఉంది, అక్కడ కూడా ఎన్నికలు ఉన్నాయి త్వరలో, కొన్ని నెలల తేడాలు కొన్నాయి, కానీ అక్కడ షేక్ హసీనాని రాకుండా చూస్తున్నారు. షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్ అనేది భారతదేశానికి అనుకూలంగా ఉండేది. వాళ్లకు బంగ్లాదేశ్ ఏర్పాటు అయినప్పటి నుంచి కూడా షేక్ హసీనా తండ్రి ముజీబుర్ రెహమాన్ అని బంగ్లాదేశ్ జాతిపిత. ఈ షేక్ హసీనా వాళ్ళ కుటుంబంలో వాళ్ళ తండ్రిని ప్రాణాలు పోకుండా ఒకసారి కాపాడింది మన ఇందిరాగాంధీ ప్రభుత్వం ఉన్నప్పుడు, మన ఇండియన్ ఆర్మీ కాపాడింది. ఆ కృతజ్ఞతతో పాటు భారతదేశంతో మంచి సంబంధాలు కోరుకునే పార్టీ షేక్ హసీనా కంట్రోల్లో ఉండే అవామీ లీగ్. ఈ అవామీ లీగ్కి ప్రజల్లో మద్దతు ఉంది బంగ్లాదేశ్లో, మళ్ళీ వచ్చే అవకాశం కూడా ఉంది. కానీ ప్రజలు ఎన్నుకుందాం అనుకున్నా సరే అమెరికా వచ్చి వేలు పెట్టేసి దాంట్లో షేక్ హసీనాని దింపి బేగం ఖలీజా దియా అనే ఒక ఆమె, ఈమె ప్రతి అంటే మన దగ్గర మోడీకి వ్యతిరేకంగా రాహుల్ ఎట్లయితున్నాడో అక్కడ షేక్ హసీనాకు వ్యతిరేకంగా ఖలీదా జియా అని ఉంటుంది. ఆమె ఎవరు అంటే డైరెక్ట్ జిహాదీలతో కలిసి పనిచేసే ఒక అతివాది, ముస్లిం అతివాది. ఆమె కంట్రోల్లో ఉండేది బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ. ఆ పార్టీని అధికారంలోకి తేవాలని అమెరికా ట్రై చేస్తుంది.
బంగ్లాదేశ్ లో అమెరికా అది ఉంటే ఏంటంటే మళ్ళీ బంగ్లాదేశ్ వైపు నుంచి చొరబాట్లు జరుగుతాయి. మనం చాలా వరకు ఏమనుకుంటాం అంటే పాకిస్తాన్ తో పెద్ద బోర్డర్ ఉంది అనుకుంటాం. పాకిస్తాన్ తో ఉన్న బోర్డర్ కి డబుల్ 4000 కిలోమీటర్ల బోర్డర్ బంగ్లాదేశ్ తో ఉంది మనకి. సో ఈ పెద్ద బోర్డర్ ద్వారా అమెరికా రావడం మొదలు పెడితే మన వెస్ట్ బెంగాల్ లో మమతా బెనర్జీ ఎట్లాగుంటారు కదా, పిలుస్తుంటారు వాళ్ళని. కాబట్టి అక్కడి నుంచి కూడా ఇన్ఫిల్ట్రేషన్ తీసుకొచ్చి నార్త్ ఈస్ట్ మొత్తం గొడవ చేయడం కోసమని బంగ్లాదేశీ ఉగ్రవాదుల్ని బంగ్లాదేశ్ వైపు నుంచి బెంగాల్ ద్వారా లోపల పంపించాలి, పాకిస్తాన్ నుంచి కాశ్మీర్ గుజరాత్ రాజస్థాన్ పంజాబ్ ద్వారా లోపల పంపించాలి, ఈ విధంగా భారతదేశాన్ని డిస్టర్బ్ చేయాలని. భూటాన్, శ్రీలంక, నేపాల్ వీళ్ళది ఇంకొక రకమైన రాజకీయం ఉంటుంది. ఇది ఇప్పుడు మనం మాట్లాడుకున్న బంగ్లాదేశ్ పాకిస్తాన్తోనే అంటే బంగ్లాదేశ్లో షేక్ హసీనా ఇప్పటికీ కూడా అమెరికాకు లొంగట్లేదు. ఖలీజా జయా ఆల్రెడీ రెడీగా ఉంది, ఆమె ఉజ్బెకిస్తాన్ పోయి మాట్లాడేంత సీన్ ఆమెకు లేదు కాబట్టి ఆమె దేశంలోనే మాట్లాడుకుంటుంది అమెరికాతో. మనోడు రాహుల్ గాంధీ కొంచెం స్టేచర్ పెద్దది, పెద్ద దేశం కాబట్టి ఉజ్బెకిస్తాన్ లండన్ అక్కడంతా పోయి స్పీచ్లు ఇస్తాడు దేశ వ్యతిరేక. పాకిస్తాన్ నవాజ్ షరీఫ్ అయితే అక్కడ బయట ఆల్రెడీ విదేశాల్లో ఉన్నాడు కాబట్టి అక్కడనే సిఐఏతో చర్చలు జరుపుతున్నాడు. నేపాల్, భూటాను, శ్రీలంక, మాల్దీవ్స్ ఈ దేశాలు అన్నేమో చైనా బ్యాచ్. చైనా ఏం చేస్తుందంటే నేపాల్లో ఉన్న ప్రచండ కమ్యూనిస్టు, ఆయన ఇప్పుడు కొత్తగా ప్రధాని అయ్యాడు, కమ్యూనిస్టులు యొక్క కలవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ప్రచండాన్ని దువ్వే ప్రయత్నం చేస్తుంది. భూటాన్ మొన్నటి వరకు మనం చెప్పినట్టుండే భూటాన్కి అసలు సైన్యమే ఉండదు, నిజానికి వాళ్ళకి సైన్యమే ఉండదు, వాళ్ళకి ఏం కావాలన్నా భూటాన్కి మన దేశమే చాలా చిన్న స్పేస్ కదా. నిజానికి మనకు 30 or 29 రాష్ట్రాలు ఉన్నాయంటే ఇంకొకటి భూటాన్ కలిపితే 31 రాష్ట్రాలు అవుతాయని చెప్పుకోవచ్చు. నిజానికి అది ఒక రాష్ట్రం లాగా మనం చూస్తాం కానీ వాళ్లకు రాజు, ప్రధాని అందరు ఉంటారు. ఇంతకాలం హ్యాపీగా ఉండేది అంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉండేవి కాదు. ఇప్పుడు వాళ్ళు కూడా చైనాతో మాకున్న సరిహద్దు ఇష్యూలను మేము ఒక చర్చల ద్వారా సాల్వ్ చేసుకుంటామని మొన్న భూటాన్ ప్రధాని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది అనమాట. భూటాన్ అనేది ఒక చాలా చిన్న దేశం. భూటాన్ ప్రధానికో భూటాన్ రాజుకో చైనా షీ జిన్పింగ్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వడు. అంత ఈ పసి అంటే వాళ్ళకి వీళ్ళకి అంత డిఫరెన్స్ ఉంటుంది, అంత పెద్ద దేశం చైనా. కానీ వీడు ఏమంటాడు బాగా భూటాన్ ప్రధాని మేము చర్చల ద్వారా సాల్వ్ చేసుకుంటామని భూటాన్ ప్రధాని చైనా షీ జిన్పింగ్తో సమానంగా ఫీల్ అయ్యి మాట్లాడుతున్నాడు ఈ మధ్య. అంటే వాడికి కొద్దిగా గాలి కొట్టి చైనా వాళ్ళు వాళ్ళని కూడా మనకు అంటే ఇండియాకు దూరం చేసే పని చేస్తారు. ఇంకా శ్రీలంక అయితే విక్రమసింఘే ఉన్నాడు ఇప్పుడు అక్కడ, రాజపక్స పోయి మధ్యలో వాళ్ళకు కూడా సిలిండర్ రేట్ పెరిగిపోయి రోడ్డు మీద పడ్డారు జనాలు అందరూ. తర్వాత కొంచెం మళ్ళీ బాగుపడ్డారు. ఎప్పుడు ఎందుకు ఎట్లా బాగుపడ్డారు, చైనా ఏం డబ్బులు ఇవ్వలేదు, ఇండియా డబ్బులు ఇచ్చి వాళ్ళని ఆదుకుంది, తర్వాత వరల్డ్ బ్యాంక్ నుంచి డబ్బులు ఇచ్చి ఆదుకున్నాం. అయినా సరే వాళ్ళు ఇప్పుడు మళ్ళీ డబ్బులకే మారుతున్నారు, అమెరికాతో అటు అటు చైనాతో ఇటు ఇండియాతో. చైనా ఒక మీటింగ్ పెడితే అక్కడ పోయి కూర్చొని శ్రీలంక ప్రెసిడెంట్ ఏమంటాడంటే మాకు చైనాతో సత్సంబంధాలు కావాలంటాడు. కానీ ఇక్కడ వచ్చి మళ్ళీ ఇండియాతో ఏమంటాడంటే మా అతిపెద్ద వాళ్ళ బిజినెస్ పార్ట్నర్ ఇండియానే, మాకు ఎప్పుడు ఇండియాతో మంచి సంబంధాలు కోరుకుంటున్నాం, మాకు రాముడు బాణం కావాలి, తిరుపతి లడ్డు కావాలి అంటాడు. కానీ ఇక్కడ మాటలు మాట్లాడే మాటలు ఒకలాగా ఉంటాయి, ఆ పాకిస్తాన్ చైనాతో కలిసి పనిచేయడం ఇంకోలాగా ఉంటుంది అనమాట. వీళ్ళు కాకుండా మాల్దీవ్స్ అయితే మరీ చిన్నది. మాల్దీవ్స్ గురించి మన వాళ్ళు ఒక విషయం చెప్తారు, మన సెహ్వాగ్ కానీ లేకపోతే గంగూలీ లాంటి సిక్సర్లు బాగా కొట్టే ప్లేయర్లు ఎవరన్నా ఉంటే వాళ్ళ దీవుల్లో మధ్య నిలబడి సిక్సర్ కొడితే సముద్రంలో బాల్ పడుతుంది అని చెప్తారు అనమాట. అంత చిన్న చిన్న దీవులు అవి, అంటే పెద్ద మన ప్లే గ్రౌండ్లలాగా ఉంటాయి కానీ చాలా దీవులు కలిసి మాల్దీవ్స్ అవుతాయి. వాడికి టూరిజం తప్ప ఏం లేదు. ఆ టూరిజంలో మేజర్ టూరిజం మన వాళ్ళే పోతుంటారు, మన సినిమా స్టార్స్ వాళ్ళ వీళ్ళో పోతుంటారు. అన్ని విధాలుగా మన మీద ఆధారపడ్డ దేశం మాల్దీవ్స్. అయినా సరే ఇప్పుడు అక్కడ మొన్న ఎన్నికల్లో గెలిచి రాబోయే నవంబర్లో ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. అతను ఏమంటాడు, కాబోయే అధ్యక్షుడు మాల్దీవ్స్ అధ్యక్షుడు భారత సైన్యంలో ఒక్కడు కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు, సైన్యము అందరినీ ఉపసంహరించుకోండి అని చెప్తాడు. అంటే చైనా ఏం చేసింది, మాల్దీవ్స్ వాళ్ళని కూడా ఇండియాకు వ్యతిరేకంగా తయారు చేసింది. మొత్తంగా ఏంటంటే అమెరికా ఏమో పాకిస్తాన్, బంగ్లాదేశ్ని మన వరకు వ్యతిరేకంగా మారిస్తే నేపాల్, చైనా, శ్రీలంక, మాల్దీవ్స్ని ఏమో చైనా ఊసిగలుపుతుంది. మన చుట్టూ ఉన్న అన్ని దేశాలని కూడా, బర్మా ముందు నుంచి కూడా చైనాకు క్లోజ్గా ఉండే దేశం, సో అటువైపు కూడా ఒక సమస్య ఉంది. మన చుట్టూ ఉన్న దేశాలని అమెరికా, చైనా మనకు వ్యతిరేకంగా మార్చడం ద్వారా 2024లో మన ఎన్నికల ఫలితాలని ప్రభావితం చేయాలని చూస్తున్నాయి. అండ్ ఫైనల్గా అన్న, ఇప్పుడు ఇన్ని దేశాలు, ఇన్ని దేశాధ్యక్షులు, ఇంతమంది మోదీ ఓడిపోవాలి, రాహుల్ గెలవాలి, అదే కాంగ్రెస్ గెలవాలి అని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నారు. అండ్ ఈ ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారు అనే విషయం స్టిల్ మనం అర్థం చేసుకోకపోతే నెక్స్ట్ ఏం జరగబోతుందో ఒక్కసారి, ఎందుకంటే ఎలక్షన్స్, ఈ ఎలక్షన్స్ కూడా చాలా దగ్గరలో ఉన్నాయి. మీరు ఒక్కసారి మన ప్రేక్షకులకు చెప్పాలి, వాళ్ళ ద్వారా చాలా మంది చేరాల్సిన వాళ్ళకి ఇది చేరాలి. రాహుల్ గాంధీ గెలవాలని అమెరికా అనుకోవట్లేదు, ఇక్కడ ఎవరు గెలిచినా పర్లేదు కానీ మోడీ గెలవద్దు.
అయితే మోడీ గెలవనప్పుడు మరి వాళ్ళకున్న ఆప్షన్ ఏంటంటే రాహుల్ గాంధీని, ఎందుకంటే మిగతా వాళ్ళందరికీ ఆమాత్రం ఇది కూడా లేదంటారు. మన అంతో ఇంతో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, గుజరాత్ నుంచి అస్సాం దాకా అందరు గుర్తుపట్టేది అయితే రాహుల్ గాంధీని. నవ్వుకోవడానికో ఏడవడానికో దేనికో ఒకటి రాహుల్ గాంధీని అయితే గుర్తుపడతారు. సో మోడీ తర్వాత నెక్స్ట్ పొజిషన్లో ఉన్నది రాహుల్ గాంధీ. రెండు ఇంకోటి ఏంటంటే 70 ఏళ్ళుగా కాంగ్రెస్ ఏం చేసింది అంటే ఎప్పుడూ అమెరికా, యూరప్ వీళ్ళతో చాలా బాగుండేది. అంటే భారతదేశానికి సంబంధించిన మంచి విషయాలని దేన్నైనా సరే హ్యాపీగా తాకట్టు పెట్టడం వాళ్ళు మనకు 70 ఏళ్ల నుంచి అలవాటు అయిపోయింది. సో భారతదేశ ప్రయోజనాలు తాకట్టు పెట్టడంలో కాంగ్రెస్ ముందుంటుంది కాబట్టి కాంగ్రెస్ రావాలని అమెరికా కోరుకుంటుంది. చైనా కూడా అదే కోరుకుంటుంది, ఎందుకంటే చైనాతో సీక్రెట్ అగ్రిమెంట్ ఉందని మనకు అందరికీ బయట ప్రచారం జరుగుతూనే ఉంది. ఇంతవరకు కాదని చెప్పలేదు రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ కానీ. సో కాంగ్రెస్కి చైనాకి సత్సంబంధాలు ఉన్నాయి, కాంగ్రెస్కి యూరోపియన్ అమెరికాల దేశంతో సత్సంబంధాలు ఉన్నాయి. వీళ్ళందరికీ మోడీ అంటే పడట్లేదు. ఎందుకు మోడీ అంటే పడట్లేదు అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, మోడీ ఆర్ మోడీ నాయకత్వంలో ఉన్న భారతదేశం ఏం చేస్తుంది అంటే స్ట్రాంగ్గా ప్రవర్తిస్తుంది. G20 సక్సెస్ చూసినాం కదా, మామూలుగా యుక్రెయిన్ యుద్ధాన్ని అడ్డబెట్టుకొని ఏం చేద్దాం అనుకున్నారు, అమెరికా ఒక గ్రూపు, రష్యా ఒక గ్రూప్ పెట్టి మీటింగ్ ఫ్లాప్ చేద్దాం అనుకున్నారు. కానీ మోడీ జయశంకర్ దౌత్యం విధానం వల్ల ఏంటంటే ఇద్దరిని కన్విన్స్ చేసి ఒక జాయింట్ స్టేట్మెంట్ రిలీజ్ చేసినాం, అండ్ ఆఫ్రికాలో ఉన్న ఒక 51 దేశాల యూనియన్ని తీసుకొచ్చి G20లో మోడీ కలపగలిగింది అనమాట. అంటే మోడీ నాయకత్వం పెరుగుతుంది, భారతదేశం పవర్ పెరుగుతుంది. ఆఫ్రికాలో ఇంకా వేరే వేరే దేశాల్లో వేరే వేరే దగ్గర ఉన్న చిన్న చిన్న దేశాలన్నీ ఇండియాను ఒక నాయకుడు ఒక పెద్దన్నగా చూస్తున్నాయనే విషయం అమెరికాకు అర్థమైనప్పుడు ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టు భారతదేశ మార్కెట్ వాడుకుంటూ భారతదేశాన్ని బలహీనంగా ఉంచాలనే వ్యూహంలో భాగంగా ఇక్కడ రెజిమ్ చేంజ్ కావాలని ఉంటుంది. ఇక్కడ చివరికి ఒకటి ఏంటంటే మన దేశానికి 3 పేర్లు ఉన్నాయని ఇంతకుముందు కూడా ఒక ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. ఒకటి హిందుస్థాన్, ఒకటి ఇండియా, ఇంకొకటి భారత్. భారత్ ఈ మూడిట్లో భారత్ అని వాడినప్పుడల్లా భయం మొదలవుతుంది ఎవరికి, మన దేశంలో ఉన్న కాంగ్రెస్ కమ్యూనిస్టులు వీళ్ళందరికి కూడా. ఎందుకంటే భారత్ అంటే సనాతనంగా మనము నలంద తక్షశిల కంటే ముందు పోయి వేదాల కాలం నుంచి మన దేశ గొప్పతనము, మన జాతి ఐక్యత ఇవన్నిటి గురించి మాట్లాడితే భారత్ అవుతుంది. కానీ అదే ఇండియా అంటే ఎంతసేపు యూరోపు అమెరికా వీళ్ళకి లోబడి వాళ్ళు ఇచ్చే డబ్బులు తీసుకొని లేదు వాళ్ళు ఇచ్చే సలహాలకు లోబడి ఉండడం అనమాట. అంటే ఇండియా అని కోరుకునేది ఎవరు అంటే అమెరికా, యూరోప్కు దేశాలు కోరుకుంటాయి, పాశ్చాత్య దేశాలు, చైనా కూడా. అది హిందుస్థాన్ ఎవరు కోరుకుంటారంటే సౌదీ అరేబియా, యుఏఈ, ఇరాన్ వీళ్ళు కోరుకుంటారు. అంటే ఇండియాలో ముస్లిం ఆధిపత్యం ఉండాలి, ఇస్లాం ఆధిపత్యం ఉండాలి, ఇస్లామిక్ పార్టీలు బలపడాలి, ఇస్లాం జనాభా పెరగాలి, ఇటువంటివి కోరుకునేది హిందుస్థాన్ కాన్సెప్ట్ అన్నమాట. సో పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇరాన్, ఇరాక్ వీళ్ళందరికీ హిందుస్థాన్ కావాలి, అమెరికా యూరోప్లో ఉన్న వాళ్ళందరికీ ఇండియా కావాలి, మన దేశంలో ఉన్న కూడా వాళ్ళకు కూడా ఇండియా కోరుకునే పార్టీలు ఉంటాయి, కాంగ్రెస్ కమ్యూనిస్టులు వీళ్ళంతా. హిందుస్థాన్ కోరుకునే పార్టీలు కొన్ని ఉంటాయి, ఎంఐఎం లేకపోతే ఇటువంటి కొందరు ఉంటారు, అంటే మమతా బెనర్జీ, తృణమూల్ కాంగ్రెస్ కావచ్చు. ఎటు వచ్చేసి భారత్ కోరుకునే పార్టీ బీజేపీ ఉంటుంది. ఇంకా అక్కడెక్కడ బాగా భూతద్దం పెట్టుకొని ఎదుగుతే ఎవరన్నా వ్యక్తిగత నాయకులు కొందరు దొరుకుతారేమో పార్టీలు కాకుండా. ఈ భారత్ అనేది భయంగా తయారైంది అనమాట. మనం భారత్ బ్రాండ్ భారత్ని నిర్మిస్తున్నాము, G20లో కూడా భారత్ ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అన్నాం, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్ అన్నాం. ఈ భారత్ అనే పేరు మార్పుని మనం పేరు మార్పుగా చూడొద్దు అనమాట. ఇది ఒక మొత్తం భారతదేశ స్వరూపం మారుతుంది. మనం రాజకీయంగా, ఆర్థికంగా స్వతంత్రంగా ప్రవర్తించడం మొదలు పెడుతున్నాం. ఈ స్వతంత్రంగా ప్రవర్తించడం అనేది అమెరికాకి, చైనాకి, అంటే ఇదే ఇంటర్నేషనల్ దొంగలకి, ఇంటి దొంగలకి నచ్చట్లేదు. ఎస్, దీనికి మనం ఏం చేయాలంటే మన చేతిలో ఉన్నది ఏంటంటే మనం ఎవరికి ఓటేయాలో వాళ్ళకి ఓటేయాలి, అంతే. ఎవరికి ఓటేయాలి ఆన్సర్ అవసరం లేదు, అవసరం లేదు. గమనించుకోండి, ఓటేసుకోండి. రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఎవరికి ఓటేయాలి అంటే నమో నమః. నమో నమః. జై హింద్ మేరా భారత్ మహా. జై హింద్. శత్రుమూకల చెర నుండి దేశ రక్షణ నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. దద్దరిల్లేలా పక్కనున్న గంట కూడా కొట్టురి.